వెల్కమ్ టు ఏపీ 9 న్యూస్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎస్కే ఫాస్ట్ ఫుడ్ నాసిరకపు ఆహార వ్యవహారం. తిరుపతి ఎస్కే ఫాస్ట్ ఫుడ్ నందు నాసిరకపు ఆహారం విక్రయిస్తున్నారని బాధితుల ఫిర్యాదు. తిరుపతి కొర్లకుంటలోని ఎస్కే ఫాస్ట్ ఫుడ్ నందు ముగ్గురు వ్యక్తులు మష్రూమ్స్ కర్రీతో భోజనం చేసిన గంట వ్యవధిలోనే కడుపు నొప్పి, వాంతులు, సమీప హాస్పిటల్కు వెళ్లి వైద్యం తీసుకున్న బాధితులు. పొంతన లేని సమాధానం చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్న హోటల్ యాజమాన్యం. నాసిరకపు భోజనంపై ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. సమయానికి ఇంట్లో బాగున్నాడు కాబట్టి సడన్ ఆటో పిలిపించి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసేసి చూస్తే అక్కడ వాంత అయిపోతే ఇలాంటి మష్రూమ్స్ కలియే అలా పడింది. ఈసారి చూసి మా ఇలా మష్రూమ్ బ్లాక్గా ఉంది, మష్రూమ్ చెడిపోయింది, తిన్నాము, అందులో ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పాను. ఇంకా అక్కడ నైట్ అంతా ఉండి నైట్ నిన్న సాయంత్రం 6 గంటలకి వచ్చేది. అసలు ప్రాణంపై ప్రాణం వచ్చింది సార్. అప్పుడు నేను అడగదామని వచ్చాము. మెయిన్ అడ్రస్ సార్ పాపం ఎవరు లేరు, వాళ్ళైతే పాపం ఎవరు అర్థం పర్సెంట్ ఎవరు అంటారు. నాకు సీనియర్ సార్ బాగా తెలుసు, అంటే ఓనర్ బాగా తెలుసు. ఇక్కడే తిన్నారని ప్రూఫ్ ఏంటి మీకు అని మాట్లాడారు. ప్రూఫ్ చూపించాము, ఇక్కడే తిన్నారని గ్యారంటీ ఏంటి మీరు, ఏమో అందరికి జరగదు, మీకు ఎలా జరుగుతుంది అని కొంచెం ఏదో సభ్యంగా మాట్లాడారు. కన్నా పెద్ద సార్ ఫోన్ చేశారా ఇందాక అతను ఎవరు లేదు, ఇక్కడ తిన్నారని ప్రూఫ్ ఏంటి, అసలు మీకు ఏముంది, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేశారు. ఈ మష్రూమ్స్ తింటే అవుతాయా ఒకసారి చూడండి. మీరు అమౌంట్ తక్కువ అయితే తీసుకోవడం, అమౌంట్ తీసుకుంటున్నారు, జిఎస్టీ వేస్తున్నారు, ఈసీ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అన్ని దీని మీద జంగుతున్నారు. మనకి ఇది ఒకటి మాకు రామాయణ దీన్ని ఉడకబెడతారు, ఉడకబెట్టి కట్ చేస్తారు ఉడకబెడతారు అంతే. క్లీన్ అంటే ఏముండదు, పైన వరకు తీస్తారు. మీరు లోపల ఇవన్నీ క్లీన్ చేయలేదు పర్టికులర్గా. మీకు ఫ్రెష్ అయితే కట్ చేసి ఉడకబెట్టి చేసినప్పుడు బాగుంటాయి. వీటిని అంత ఈజీగా చేయలేరు. ఏంది ఇంత ఈ విధంగా ఉంటాయా, మీకు చేస్తారా? ఇవన్నీ ఓల్డ్ స్టాక్ తెలుసా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంత నేను చేసేటప్పుడు క్వాలిటీ ఇస్తే ఏమైపోతుంది సార్ చెప్పండి. మీరు అమౌంట్ అయితే తక్కువ తీసుకోవడం లేదు కదా. నా పేరు జయంతి, నేను వైఎస్ఆర్ మహిళా లీడరు, ఉమెన్ రైట్స్లో కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇక్కడికి శుక్రవారం రోజు వచ్చాను, చపాతీ కర్రీ తిన్నాను, మష్రూమ్ రైస్ తిన్నాము. మష్రూమ్ రైస్ తిన్నాక బాగానే ఉంది, ఇంటికి వెళ్ళాక ఒక అరగంటకి ఎక్కువ లేదు, గంట 6 గంటలకి కడుపు నొప్పి వచ్చింది, పెయిన్ అది తగ్గుతుంది అని. మామూలుగా మెంతులు మామూలుగా మజ్జిగ అలా తాగాను, ఉండగా బాగా ఎక్కువ హెవీ అయిపోయింది. 5 గంటలకు నిండా సీరియస్ అయిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడ సార్ పేరు హాస్పిటల్
పేరైతే నాకు పెద్దగా ఐడియలేదు. బాబు తీసుకెళ్ళాడు. అక్కడ చూపిస్తే మష్రూమ్ రైస్ కర్రీ చెడిపోయింది, తిన్నాడమ్మా ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పారు. ఆ రోజంతా ఆడే ఉన్నాను. నిన్న నైట్ సాయంకాలం 7 గంటలకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. ఇప్పుడు కూడా స్టమక్ పెయిన్ అని అలా ఉందంటే అలాగే ఉంది అసలు. ఇక్కడ ఫుడ్ సరిగ్గా చేయడం లేదని చెప్పి సార్ వాళ్ళకి అక్కడికి వస్తే సార్ వాళ్ళు అయితే ఏదో సారి జరిగిందమ్మా అని చెప్తారు. అదని పర్సన్ ఎవరో వచ్చి కొంచెం రాంగ్గా మాట్లాడడం వల్ల మేము కొంచెం సీరియస్ అవ్వాల్సి వచ్చింది.